హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నాప్టాల్ నుంచి ఇంకో ప్రోడక్ట్ రివ్యూ చూద్దామండి. ఎలా ఉంది ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి 15 పీస్ కుక్వేర్ అండి, కాపర్ బేస్ కుక్వేర్ సెట్. దీని ప్రైస్కి వచ్చేస్తే 1500 రూపీస్, అంటే 1499 రూపీస్ అనమాట. 1499 ప్లస్ డైమండ్ మెంబర్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. ఒకవేళ డైమండ్ మెంబర్ కాకపోతే 250 ఎక్స్ట్రా. దీనికి ఆ 5 స్పాచులర్స్ కూడా ఫ్రీ ఉన్నాయన్నమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు డైమండ్ మెంబర్షిప్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి, లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ప్యాకేజింగ్ అంతా బాగా వచ్చిందండి, అండ్ డెలివరీ కూడా జస్ట్ 1 డేలో వచ్చేసింది. నేను నిన్న ఆర్డర్ చేస్తే ఈరోజు వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఓపెన్ చేసిన తర్వాత మనకి అలా బబుల్ ర్యాప్లోని బాగానే వచ్చింది ప్యాకేజింగ్. సో స్టీల్ కాబట్టి ఇంతకన్నా సెక్యూర్గా ఇంకేం పంపించగలరు చెప్పండి. మీ ఎవరి దగ్గరైనా ఉందా ఈ సెట్ అనేది నాకు చెప్పండి. మమ్మీ దగ్గర స్టీల్ బాక్సెస్ కూడా ఉండేవి, ఇప్పుడు ఇవి తెప్పించుకుందనమాట. సో స్పాచ్యులర్స్ చూడొచ్చు మీరు, 5 వచ్చాయి. అక్కడ సెకండ్ చూపిస్తున్నవి 2 సేమ్ ఉన్నాయి. సో అవన్నీ 2 ఒకలానే కనిపిస్తున్నాయి, బట్ అవి 2 అండి. నేను తర్వాత చూపిస్తాను కూడా. ఈ కాపర్ పేస్ గిన్నెలు కూడా చాలా బాగున్నాయి, మనం కుక్ కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి రాగి మాల్ట్ ఇవన్నీ చేయడానికి కొంచెమే చేస్తాం కాబట్టి ఇవి కన్వీనియంట్గా ఉంటాయి. కాపర్ బేస్ కాబట్టి మాడిపోవడం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్టీల్ విషయానికి వస్తే నాకు అనిపించింది మరీ స్ట్రాంగ్గా, అంటే థిక్ స్టీల్ కాదు, కానీ అస్సలు బాగాలేనంత మాడిపోయినంత పలుచగా కూడా లేదు. సో రీజనబుల్లీ గుడ్ అనిపించిందండి నాకు. తర్వాత ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇంకా ఏవైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలా? చాలామంది స్వెట్ బెల్ట్ గురించి అడిగారు, అవి అస్సలు బాగోవంట. సో నేను అందుకే అది ఇంకా చేయాలనుకోవట్లేదు. కుదిరితే నేను ఒక్కొక్కటి చేస్తాను, బట్ నాప్టాల్ మీద ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు అనిపించింది నాకు. ఇవి ఆల్రెడీ మమ్మీ తెప్పించుకుంటుంది కాబట్టి నేను ఇంకా మీకు చూపిస్తున్నాను. సో చూద్దాం, మంచి ప్రోడక్ట్స్ ఇలాగ ఏమైనా కనిపిస్తే చేస్తూ ఉంటాను. ఇలా లిడ్స్ కూడా వచ్చాయి, లిడ్స్ కానీ సర్వింగ్ ప్లేట్స్ కానీ. వాళ్ళు సర్వింగ్ ప్లేట్స్ అన్నారు కానీ ఇవి లిడ్స్ లాగా బాగుంటాయి అనిపించింది నాకు. చూడొచ్చు మీరు, ఈ ప్లేట్స్ కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇంకా ఇవి ఈ షేప్ అన్నమాట, ఒకటి రౌండ్ బాటమ్ వచ్చింది, ఇంకొకటి ఇలా వచ్చింది. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. ఈ స్టీల్ కూడా సేమ్ అండి, అన్ని స్టీల్ నాకు మరీ థిక్గా లేవు, అలానే మరీ మాడిపోయేంత పలుచగా కూడా లేవు, బాగానే అనిపించాయి. సో 1500కి ఇది రీజనబుల్లా కాదా అనేది నాకు మీరు కమెంట్స్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.